హాయ్ అండి నేను సతీష్ అట్లా సో మరికొద్ది రోజులలో పదవ తరగతి బోర్డు పరీక్షలు జరగనున్నాయి సో దానికి సంబంధించి వచ్చేసి మనకు ఏడు పేపర్లు మాత్రమే ఉన్నాయి కానీ ఫిజిక్స్ వచ్చేసి అంటే ఏదైతే సైన్స్ సబ్జెక్ట్ ఉందో దానికి సంబంధించి వచ్చేసి జీవశాస్త్రము భౌతిక శాస్త్రంగా రెండు పేపర్లుగా రెండు రోజులు నిర్వహించనున్నారు దానికి సంబంధించి చూద్దాం పేపర్ వచ్చేసి ఎనభై మార్కులకు నిర్వహిస్తారు అంటే ఒక రోజు నలభై మార్కులకు ఇంకొక రోజు నలభై మార్కులకు అంటే మిగిలిన ఇరవై మార్కులు వచ్చేసి వాళ్ళకు ప్రాక్టికల్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది సో దానికి సంబంధించి పదికి పది సాధించాలి అని అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా మనం పట్టు సాధించాలి సో దానికి సంబంధించి చూస్తే జీవ భౌతిక శాస్త్రాల్లో పటాలు అనేది అంటే ఏవైతే డయాగ్రామ్ ఉంటాయో అవి ప్రధానంగా చెప్పొచ్చు అవి భౌతిక రసాయన జీవశాస్త్ర సబ్జెక్టులు వీటిని ఇక్కడ నుంచి రెండు రోజులు నిర్వహిస్తారు సో భౌతిక రసాయన శాస్త్రం పార్ట్ వన్ గా ఒక రోజు జీవ శాస్త్రం పార్ట్ టూగా గా రెండో రోజు పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక సైన్స్ పార్ట్ వన్ వచ్చేసి పార్ట్ టూ వేరువేరుగా నలభై మార్కులకు నిర్వహించడం జరుగుతుంది రెండు కలిపి కూడా ఎనభై మార్కులకు కేటాయిస్తారు ఇక పార్ట్ ఏలో వచ్చేసి ముప్పై మార్కులు ఉంటాయి దాని ప్రకారంగా చూస్తే అతి లఘు సమాధాన ప్రశ్నలు మూడు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు వచ్చేసి రెండు మార్కులు కేటాయిస్తారు మొత్తము ఆరు మార్కులు చాయిస్ ఇందులో ఏమీ ఉండవు ఇక లఘు సమాధాన ప్రశ్నలు మూడు ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు మొత్తం వచ్చేసి తొమ్మిది మార్కులు ఇందులో కూడా చాయిస్ అనేది ఉండదు ఇక వ్యాసరూప ప్రశ్నలు వచ్చేసి చూస్తే ఆ మూడు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు వచ్చేసి ఐదు ఉంటాయి మొత్తం పదిహేను మార్కులు అంతర్గత చాయిస్ అనేది ఇందులో ఉంటది ఇది పార్ట్ ఏలో లో వచ్చేసి మనకు ఉన్నటువంటి ముప్పై మార్కులకు సంబంధించినటువంటి మార్కులు ఇక పార్ట్ బిలో వచ్చేసి పది మార్కులు ఉంటాయి ఇది బహుళైచ్ఛిక ప్రశ్నలు పది ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు మొత్తం వచ్చేసి పది మార్కులు ఉంటుంది ఇందులో ఎలాంటి చాయిస్ కూడా ఉండవు ఇక ఒక్కో పేపర్కు మొత్తం నలభై మార్కులకు పద్నాలుగు మార్కుల చొప్పున రెండు పేపర్లలో కలిపి ఇరవై మా ఇరవై ఎనిమిది మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు అన్నట్టు ఇక జీవ భౌతిక శాస్త్ర విద్యా ప్రమాణాలు దీనికి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ యాజ్ వాటి ప్రకారం ఒక్కసారి చూస్తే వాటి భారత్వం అనేది ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది చూస్తే ఏ వన్ గా అంటే విషయ అవగాహన ఫార్టీ పర్సెంట్ అంటే మీరు ఏదైతే ఒక ప్రశ్న ఇచ్చారనుకోండి ఆ ప్రశ్నకు సంబంధించి మీకు విషయం ఆ విషయము సంబంధించి ఎంత అవగాహన ఉన్నది అనేది చూస్తారు దాని ప్రకారంగా వచ్చేసి ఫార్టీ పర్సెంట్ దానికి వచ్చేసి పదహారు మార్కులు కేటాయిస్తారు ఇక ఏఎస్ టూగా అంటే చూస్తే ప్రశ్నించడం పరికల్పన చేయడం ఫైవ్ పర్సెంట్ అంటే దీనికి సంబంధించి రెండు మార్కులు కేటాయిస్తారు ఇక ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఏడు మార్కులు అనేది కేటాయిస్తారు ఇంకా ఫోర్త్ స్టెప్ కింద చూస్తే సమాచార సేకరణ నైపుణ్యం ప్రాజెక్టు పనులు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే దీనికి వచ్చేసి మూడు మార్కులు అనేది ఇస్తారు ఇక ఫిఫ్త్ స్టెప్ కింద చూస్తే బొమ్మలు గీయడం ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి బొమ్మలు గీయాలి అట్లాగే నమూనాల తయారీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది వచ్చేసి సిక్స్ మార్క్స్ అనేది ఉంటుంది ఏదైతే డయాగ్రామ్ గీస్తాం కదా వాటికి సంబంధించినటువంటి భాగాలు ఉంటాయి కదా ఆ డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి భాగాలు కూడా గీత పెట్టి ఇట్లా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఇక సిక్స్త్ స్టెప్ అభినందన సౌందర్యాత్మక స్పృహ విలువలు పాటించడం నిజ జీవిత వినియోగం జీవ వైవిధ్యాన్ని గుర్తించి కాపాడటం ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్ మార్క్స్ అనేటివి ఉంటాయి సో మన నిజ జీవితంలో చూస్తున్నటువంటిదే మనకు సైన్స్ అని చెప్పొచ్చు కాకపోతే రాతపూర్వకంగా ఆ సబ్జెక్టు పరంగా మనం ఎగ్జామ్లు రాసే విధానంగా అలాంటి పదాలు ఉపయోగించి రాయాల్సి ఉంటుంది జనరల్గా ఇక పటాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రాక్టీస్ చేయాలి పటాల నిర్మాణము పనిచేసే విధానాల గురించి కూడా బాగా చదవాలి ఇక ఏ ప్రశ్నను ఎలా తిప్పి అడిగే అవకాశం ఉందో ముందే ఊహించుకొని చదువు కొనసాగించాలి ఇక దీనికి సంబంధించి విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్నపత్రం రూపకల్పన అనేది జరుగుతుంది కాబట్టి అన్ని అధ్యాయాలు ముఖ్యమైనవి అని చెప్పొచ్చు అంటే ప్రతి చాప్టర్ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి ప్రతి చాప్టర్ నుంచి కూడా ప్రశ్నలు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక పాఠ్య పుస్తకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి సో ఇది ముఖ్య భావనలు ఫార్ములాలను గుర్తుంచుకోవాలి ఏదైతే ఫార్ములాస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటివి అన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఒకే ప్రశ్నను వివిధ రకాల ప్రశ్నలుగా మార్పు చేసుకొని సమాధానాలు రాయడం కూడా నేర్చుకోవాలి ఒకే ప్రశ్న ఇస్తారు కానీ వాటికి రకరకాలుగా సమాధానాలు చెప్తూ మీరు పేపర్లో ఏదైతే క్వశ్చన్ ఇస్తారో దానికి రిలేటెడ్గా మీకు తెలిసింది ఇన్ఫర్మేషన్ రాస్తూ ఇంకేమన్నా సైడింగ్స్ ఉంటే కూడా అట్లాగే డయాగ్రామ్స్ ఉంటే కూడా వాటికి సంబంధించినటువంటి భాగాలు ఉంటే కూడా వాటి గురించి వివరిస్తూ కూడా మీరు రాయాల్సి ఉంటుంది రాస్తే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే రైటింగ్ కూడా చాలా ముఖ్యమైనది ప్రధానమైనది అని కూడా చెప్పవచ్చు ఇక విద్యార్థి అవగాహనను బట్టి సమాధానాలు రాయవచ్చు అడిగే ప్రతి ప్రశ్న బహుళ సమాధానాలకు అవకాశం కల్పించేదిగా ఉంటుంది పటాలను సాధన చేస్తూ భావనలను పటాల ద్వారా వివరించడం అసంపూర్తిగా ఉన్న పటాన్ని పూర్తి చేయడం సందర్భాన్ని బట్టి పటాలను గీస్తూ సాధన చేయాల్సి ఉంటుంది జీవశాస్త్రంలో మూస పద్ధతిలో మట్టి పట్టకుండా శరీర భాగాలు వ్యవస్థలు పనితీరు నియంత్రణ ప్రకృతి అంశాలను బాగా అవగాహన చేసుకోవాలి కొంతమంది ఆ సైన్స్ అంటే జీవశాస్త్రమైనా భౌతిక శాస్త్రమైనా కూడా ఆ డయాగ్రామ్స్ ఉంటాయి ఏ ఏ భాగాలలో ఏ ఏమి ఏమి ఉంటాయి అట్లాగే అవి ఏం పనిచేస్తాయి వాటి నియంత్రణ ఏంటి వాటి అవసరం ఏంటిది ఏంటి అనేది వాటి గురించి సంబంధించి రాయాల్సి ఉంటుంది వాటి పనితీరు ఎట్లా ఉంటుంది అనేది రాయాలి సో బట్టి పట్టి ఉన్నది ఉన్నట్టుగా రాయాల్సింది ఏం లేదు జనరలైజ్డ్గా మీకు తెలిసి మీకు అర్థమైన విధంగా రాస్తే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక భౌతిక శాస్త్రంలో ఉష్ణం కాంతి విద్యుత్ అయస్కాంతాలు అతి ముఖ్యమైనవి చాప్టర్స్ అని చెప్పొచ్చు ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు అనే సామర్థ్యం నుంచి ఖచ్చితంగా ఐదు మార్కుల ప్రశ్న అడుగుతున్నారు అందుకు ప్రయోగ కృత్యాలైన దర్పణాలు ఓం నియ నియమ నిరూపణ కటకాల నాభ్యం నాభ్యంతరం కనుక్కునే విధానం ఇంకా ఆమ్ల ద్రావణాల విద్యుత్ వాహకత ప్రయోగం ఇనుము తుప్పు పట్టే విధానం వంటి ప్రయోగాలు ఇంకా కృత్యాలు పరికరాలు ప్రయోగ విధానం జాగ్రత్తలు వంటి అంశాలపైన అవగాహన ఉంచుకోవాలి ఇది భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏవేవైతే ముఖ్యమైనటువంటి చాప్టర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఖచ్చితంగా ప్రతి చాప్టర్ నుంచి కవర్ అవుతాయి సో కాబట్టి అవి చూసుకోవాల్సి ఉంటుంది ఇక సమాచార సేకరణ నైపుణ్యం అనే సామర్థ్యం నుంచి కొంత సమాచారం పట్టిక రూపంలో అడిగి దాని ఆధారంగా మూడు మార్కులకు ప్రశ్నలు అడుగుతున్నారు ఏదైతే పట్టికలు ఉంటాయో డయాగ్రామ్స్ ఉంటాయో వాటికి సంబంధించినవి కూడా మీరు ఆ రూపకం కూడా ఇప్పుడు ఏమన్నా భేదాలు అడిగారు అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ జీవశాస్త్రం భౌతిక శాస్త్రంకి డిఫరెన్స్ ఏమన్నారు అనుకోండి ఇటు సైడ్ భౌతిక శాస్త్రం ఇటు సైడు జీవశాస్త్రం రాసి వాటికి సంబంధించి డిఫరెన్స్ అనేది రాస్తే కొంచెం డయాగ్రామ్ రూపంలో బాక్స్ రూపంలో రాస్తే కూడా వివరిస్తే కూడా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇట్లా నమూనాల తయారీ సామర్థ్యం నుంచి ఒక మార్కు ఐదు మార్కుల ప్రశ్నలు అడుగుతున్నారు కదా సో వీటి కోసం దర్పణాలు కటకాలు వివిధ సందర్భాల్లో ఏర్పరిచే ప్రతిబింబాలు దృష్టిలోపాలు ఇంకా దండాయస్కాంతం ఏర్పరిచే బలరేఖలు విద్యుత్ ప్రవా ప్రవాహ వలయాల గురించి అవగాహన కలిగి ఉండాలి సో ఇక రసాయన శాస్త్రంలో చూసినట్లయితే కెమిస్ట్రీకి సంబంధించి చూస్తే భౌతిక శాస్త్రం జీవశాస్త్రం రసాయన శాస్త్రం వీటికి సంబంధ రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం రసాయన బంధం రసాయన చర్యలు సమీకరణాలు సమీకరణాల తుల్యం ఇంకా అవి చేయడము అట్లాగే ఆమ్లాలు క్షారాలు మూలాకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక కార్బన్ దాని సమ్మేళనాలు ఇంకా నూతన అధ్యాయ లోహ సంగ్రహణంపై దృష్టి సారించాలి ఏవైతే మనకు ఇవి మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక ఉంటుంది కదా హైడ్రోజన్ హీలియం లిథియం ఇవైతే ముప్పై ఉంటాయో వాటికి సంబంధించినటువంటి షా స్టార్టింగ్ లెటర్స్ గుర్తుపెట్టుకొని షార్ట్ కట్స్లో మీకు ఎట్లా అయితే గుర్తుంటాయో ఆ విధంగా గుర్తుపెట్టుకొని దీనికి సంబంధించి జీవశాస్త్రం భౌతిక శాస్త్రాల్లో పటాలు అట్లాగే దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ భాగాలు అవి వాటి పనితీరు ఏంటిది అవి ఏ విధంగా ఉపయోగపడతాయి ఏంటి అనేది గుర్తుపెట్టుకొని జనరలైజ్డ్గా రాసే ప్రయత్నం చేస్తే ఈ విధంగా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి రెండు రోజులు నిర్వహిస్తారు ఒక పేపర్ ఫార్టీ మార్క్స్ ఇంకొక పేపర్ ఫార్టీ మార్క్స్ ఓవరాల్గా ఎయిటీ మార్క్స్కి రెండు రోజుల పాటు భౌతిక శాస్త్రం జీవశాస్త్రం పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది